कोई भी बोलते कुछ भी बोलते क्या कांग्रेस को डालो फलाने को डालो बीजेपी को डालो बोल के सब डराने ढंगाने का सब सुकून चाहे ना मन से है नहीं अपन बैठा क्या बोलो बोलते जाए घर में भी बोलो सबको बोलो ऐसे तेलंगाना हुकूमत है अपने 1 लाख रुपए शादी मुबारक को दे रहे बच्चों को स्कूल में पढ़ने को दे रहे और सुकून चैन अमन से छे अपन कोई की अपने कोई हिंदुस्तान से पाकिस्तान से ज्यादा नहीं पाकिस्तान से हिंदुस्तान ला दें सब सब धोखे देने के बाद आए सब पागल बनाने के ऐसे स्टेट में मुसलमानों को भेजा देते कोई किसी को नहीं भेजा देते तेलंगाना में आज तक लड़ाई झगड़ा पंचायत सुकून सुकून चाहे अमन से सब है ना सुकून है केसीआर साहब सबको देख रहे हैं कहीं गड़बड़ नहीं होने दे रहे बकरीद में भी गड़बड़ नहीं होने दे रहे और क्या हो रहा है हर चीज को देख रहे चाहे जाओ मुदोल మండలంలో మండల కేంద్రంలోని నయాబాది కాలనీలో లోక్సభ ఎన్నికల ప్రచార సందర్భంగా ఇంటింటి ప్రచార భాగంలో కాలనీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అభ్యర్థి ఆదిలాబాద్ లోక్సభ అభ్యర్థిగా గోడెం నాగేష్ గారిని మనము నామినేషన్ వేసుకొని ఇప్పుడు ఇంటింటికి ప్రచారం చేసుకుని ఈరోజు దాదాపు ప్రచారం ముగియబోతుంది కనుక మేము భారీ మొత్తంలో మొత్తం మండలం కానివ్వండి ముదోల్ గ్రామాన్ని అండి కానివ్వండి గడప గడపకు తిరిగి ప్రతి ఒక్కరికి మన టీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ప్రజలను మమేకమై అందరినీ కలిసి అందరినీ మాట్లాడినట్లయితే వాళ్ళు దాదాపు మనకు పూర్తిగా 70-80% ప్రజలు మనకు కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో మేము కేసీఆర్ గారి బలపరుస్తాము మరియు అదేవిధంగా మనము ఏదైతే అభ్యర్థి నాగేష్ గారిని మనము నిలబెట్టామో అతన్ని కూడా పార్లమెంట్కు పంపిస్తారని అందరూ ఆశీర్వాదిస్తున్నారు దాదాపు మన తాలూకాలో దాదాపు మనకు 43,000 మెజార్టీతో ఏ విధంగా మన ఎమ్మెల్యే గారికి గెలిపించారు అదేవిధంగా పూర్తి స్థాయిగా అందరూ ఏకీభవించి అందరూ కూడా 45,000 మెజార్టీ మన ముదోల్ నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరియు రాబోయే రోజుల్లో భారతదేశంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి ఎందుకంటే యూపీఏ కానీ ఎన్డీఏ కానీ ఇద్దరు ప్రభుత్వాలు కూడా మెజార్టీ రాకపోవడం పూర్తి స్థాయిలో వాళ్ళు 200 కూడా పై సీట్లు కూడా దాటడం లేదు అందుకొరకు మనకు ఈ ఫెడరల్ ఫ్రంట్ మన కేసీఆర్ గారు ఏదైతే ఏర్పాటు చేశారో దాంట్లో భాగంగా మనకు దాదాపు ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతుంది దాంట్లోనే భాగంగా మనము కేంద్రంలో మనం ఒక చక్రం తింపి మన రాష్ట్రాన్ని మనం ఏ విధంగా ఎవరికైతే మనం ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలనో ఆ అవకాశం వస్తుంది కనుక మనము రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నాగేష్ గారిని అందరూ బలపరుస్తూ అందరూ భారీ ఓట్లు వేసి అతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరియు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మన అభ్యర్థి అయిన గోడెం నాగేష్ని పార్లమెంట్ అభ్యర్థిగా పంపించిన పార్లమెంటు ఎన్నిక అయిన తర్వాత గెలిపించి పంపించినట్లయితే మనకు ఎక్కువ మొత్తంలో మనకు ఆదిలాబాద్ జిల్లా మన మారుమూల ప్రాంతం కనుక మనకు అధిక నిధులు రావడం సమకూరుస్తారు మరియు అదేవిధంగా ముదోల్కు కూడా మన మారుమూల ప్రాంతం మనం వెనుకబడిన ప్రాంతం కనుక మనకు కూడా ఎక్కువ మొత్తంలో మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మన ఎంపీ నిధులు ఎక్కువ తీసుకురావడం మన తాలూకాను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది కనుక రాబోయే రోజుల్లో మనకు నాగేష్ గారిని ఎక్కువ మొత్తంలో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తూ మనకు రాబోయే రోజుల్లో ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ఆస్కారము మరియు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా ప్రాజెక్టులు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇంకా వైద్య విద్య కొరకు అన్ని విధాలుగా అన్ని కాలేజీలు ఐఐటి కానివ్వండి ఐఐఎంటి డీసెట్ కానివ్వండి అన్ని కాలేజీలు కూడా మనం తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది ఏదైతే మనం సాధించుకోవాలనో మన బంగారు తెలంగాణ ఆ విధంగా ముందుకు పోతారు కనుక మీరందరూ గమనించాలి
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, మైనార్టీ సోదరులు కానివ్వండి, మన భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఇవ్వని సంక్షేమ పథకాలు మన మైనార్టీ సోదరులకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన మైనార్టీ సోదరులకు ప్రత్యేకించి నేను విన్నవించేది ఏమంటే, మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రంలో మనము జీవిస్తున్నాము. కనుక ఎవరైతే భ్రమ ఏదో సృష్టించి ఎవరో చెప్తూ అవి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారు, వాళ్ళ మాటలు మాయ మాటలు నమ్మకండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మన కేసీఆర్ గారిని గెలిపించి మన సుఖశాంతి తెలంగాణ, బంగారు తెలంగాణ సాధించుకోవడానికి పాటుపడాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.